వెల్కమ్ టు ఏవన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా కావలిలో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభ. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించిన సీఎం జగన్, చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒకటి లేదని ఎద్దేవా, అబద్దాలు మోసం కుట్రలు కలిపితే చంద్రబాబు అనే వ్యాఖ్యలు. పల్నాడు జిల్లా క్రోసూరులో ప్రజాగలం బహిరంగ సభ. పాల్గొన్న చంద్రబాబు, కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని, అందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని వెల్లడి. కరెంట్ లేదు, నీళ్లు లేవు, కేవలం కన్నీళ్లే మిగిలాయన్న మాజీ మంత్రి హరీష్ రావు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 ఇవ్వాలని డిమాండ్. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ 44 ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి, రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఏ ముఖం పెట్టుకుని రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారంటూ కిషన్ రెడ్డి ధ్వజం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం 9వ రోజు యాత్ర కొనసాగిస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ విపక్ష నేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే పథకం ఒకటి లేదని అన్నారు. అబద్దాలు మోసం కుట్రలు కలిపితే చంద్రబాబు అని అభివర్ణించారు. ఎన్నికల మేనిఫెస్టో అంటూ గతంలో రంగురంగుల కాగితాలు ఇచ్చాడని, వాటిలో ఎన్ని అమలు చేశాడో చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని నిలదీశారు. ఎన్నికలు అయిపోయాక ఎప్పుడైనా నాలాగా ఇవిగో నేను మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ఇవిగో నేను నెరవేర్చిన హామీలు చెప్పగలరా అని నేను చంద్రబాబును అడిగితే ఆయన సమాధానం చెప్పడం లేదు. మీకేమైనా సమాధానం చెబుతాడమో అడిగి చూడండి అని తెలిపారు. విలన్ క్యారెక్టర్ లో మనకు నచ్చనివన్నీ కూడా కలిపితే పుట్టే కొత్త క్యారెక్టర్ గురించి కాస్త మాట్లాడుకుందామా? పుట్టే ఆ కొత్త క్యారెక్టర్ ఆ చంద్రబాబుని గత నాలుగు నెలలుగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతూ వచ్చా. గత 4 నెలలుగా అడుగుతా ఉన్నా ఈ ప్రశ్నలు. అయ్యా, 14 ఏళ్ళు సీఎంగా చేశావు, 3 సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటావు, మరి నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? అయ్యా, నీ పేరు చెబితే కనీసం పేదలకు ఒక్కటంటే ఒక్కటైనా నువ్వు చేసిన మంచి ఏదైనా ఉందా? రెండు చేతులు పైకెత్తారా బా, ఇలా 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 ఇలా. అని నేను అడిగాను. 4 నెలలుగా ఇదే అడుగుతా ఉన్నాను మీ ముందే, మీ సమక్షంలో. ఇలా సిద్ధం సభను 100,000 మంది ముందర ఇప్పటికే ఎన్నోసార్లు కూడా ఇదే అడిగాను. మరి చంద్రబాబు సమాధానం చెబుతాడా? పేదలకు ఆయన చేసిన ఒక్క మంచి పథకమైనా ఒక్క పేరైనా చెబుతాడా? నాకు చెప్పలేదు, సరే కనీసం మీకైనా చెప్పాడా? పోనీ మీకైనా గుర్తుందా? అది లేదు. మరో ప్రశ్న కూడా చంద్రబాబును అడిగా. మీ బిడ్డ చంద్రబాబును మరో ప్రశ్న కూడా అడిగాడు. అయ్యా చంద్రబాబు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశావు అని చెప్పుకుంటావు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు అని చెప్పుకుంటావు, మరి ఎన్నికల ముందు ఆ 3 సార్లు ఎన్నికల మేనిఫెస్టో అంటూ రంగురంగుల కాగితాలు ఇచ్చావు, ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఈ 3 మేనిఫెస్టోలను ప్రతి సందర్భంలోనూ ఇచ్చావు, ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కసారైనా కూడా ఇలా నాలా పబ్లిక్ గా నీ మేనిఫెస్టో చూపించి, ఇదిగో నేను చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇదిగో నేను నెరవేర్చా అని కనీసం నీ మేనిఫెస్టోలో నీవు చెప్పింది
కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా చేశాను అని చెప్పి కనీసం కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని, రాష్ట్రం అభివృద్ది చెందాలంటే కేంద్రం సహకారం అవసరమన్న సదుద్దేశంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ జనసేన బీజేపీ కలిసింది రాష్ట్రం కోసమేనని చెప్పారు. పల్నాడు జిల్లా క్రోసూరులో నిర్వహించిన ప్రజాగలం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రావణాసురుడిని చంపేందుకు వానర సైన్యమంతా కలిసిందన్నారు. నేను ఎప్పుడు కూడా దూరదృష్టితో ఆలోచిస్తాను. జగన్మోహన్ రెడ్డి విషం గక్కి అందరినీ విషంతో చంపేసే రకం. మీరు ఒక విషయం చూడండి, నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ని, హైదరాబాద్లో సైబరాబాద్ నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు సైబరాబాద్ వల్ల హైదరాబాద్ అయితే ప్రపంచ పటంలో నిలబడింది. అదే స్ఫూర్తితో అమరావతి నిర్మాణం చేయాలని నేను ముందుకొచ్చాను. రైతులు స్వచ్ఛందంగా భూమి ఇచ్చారు. ఈరోజు నేను అడుగుతున్నా ఈ కుండేవాళ్ళని, అదే అమరావతి వచ్చుంటే మీరు హైదరాబాద్కో బెంగళూరుకో పాస్య పనులకు పోయే అవకాశం ఉండేదా అని అడుగుతున్నా. మీ ఊర్లో దర్జాగా ఎక్కడుండి నేరుగా అమరావతిలో పోయి పనిచేసుకుని కారులో ఇంటికొచ్చి మీ పనులు చేసుకునే అవకాశం ఉండేది. దానికి అవుటర్ రింగ్ రోడ్డు కూడా పెట్టాం. మొత్తం నాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తులు శాశ్వతం కాదు, చేసిన పనులు శాశ్వతం. నేను ఆ రోజు రూపకల్పన చేసిన పనులు పూర్తయి ఉంటే అమరావతి ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల ఆస్తి వచ్చేది, లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ఈ పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు జరిగేటివి, అవన్నీ కూడా ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేశాడు, విధ్వంసం చేశాడు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నాను, అమరావతిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. కులాల పేరు పెట్టి, మతాల పేరు పెట్టి అవినీతి ఆరోపణలు చేసి అమరావతిని చంపేసిన వ్యక్తి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా, మీకు అమరావతి రాజధాని కావాలా వద్దా అని మిమ్మల్ని అడుగుతున్నా. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ 44 ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలోని కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. గొప్పగా చెప్పుకున్న 6 గ్యారంటీలను అమలు చేయించాలని రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని అన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు ఉంది. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు తెలంగాణలో కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీగా పెరిగే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. గ్యారంటీల గురించి గాలికి వదిలేశారు. గ్యారంటీ మాటలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తా ఉంది. మరి తగుదు నమ్మాని నిన్న కాంగ్రెస్ పార్టీ మరి కొన్ని హామీలు ఇచ్చి ఈరోజు తుగ్గూడలో ఏదో బహిరంగ సభ ప్రకటిస్తారట. నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని, ఓ రాహుల్ గాంధీ గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు తిరిగి 6 గ్యారంటీల పేరుతో హామీలు ఇచ్చావు కదా, 100 రోజులు అమలు చేస్తా ఉన్నావు కదా, ఈరోజు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ గడ్డ మీదకి వస్తున్నాడో రాహుల్ గాంధీ చెప్పాలి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని అమలు జరిగాయో చెప్పాలి. హామీలు మాత్రం అమలు జరగలేదు కానీ హామీల గురించి పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తా ఉన్నారు, పెద్ద పెద్ద సభలు పెడతా ఉన్నారు, ప్రచారం మాత్రం చేస్తా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రికి హామీల అమలు మీద దృష్టి లేదు. పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి ఉంది. ఏ రకంగా పార్టీని ఫిరాయింపు చేసుకోవాలి, ఏ రకంగా మరి ఫిరాయింపుల చట్టాన్ని వైలేట్ చేయాలి, దాని మీద దృష్టి ఉంది తప్ప రేవంత్ రెడ్డికి గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలు మీ గ్యారంటీలను నమ్మి మీకు ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రి చేస్తే ఆ ముఖ్యమంత్రి బాధ్యత ఈ రేవంత్ రెడ్డి గారు నిర్వర్తించడం లేదు. ఈరోజు నేను బహిరంగ సభకు వచ్చే ముందు రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నాను. తెలంగాణ గడ్డ మీదకి వచ్చేటువంటి ముందు రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు
జవాబు చెప్పాలి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైపోయినాయి? ఈరోజు ఒకటే మనవి చేస్తా ఉన్నాను, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు పతనం ప్రారంభమైంది. ఇక తెలంగాణ ఆట ఆడేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా ఆట మొదలు పెడతా ఉంది. వచ్చేటువంటి రోజుల్లో తెలంగాణలో తెలంగాణ ప్రజల కండగా, తెలంగాణ అభివృద్ధి కండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని మనం చేస్తా ఉన్నాను. మీరు ఎన్ని విష ప్రచారాలు చేసినా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ, ఈ రాహుల్ గాంధీ, ఈ యొక్క కేసీఆర్ భారతీయ జనతా పార్టీని ఏం చేయలేరు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈరోజు తెలంగాణ ప్రజల గుండెల హృదయాలలో ఉన్నాడు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముస్లింలను సీఎం జగన్ మోసం చేశారని ఏపీపీసీసీ అధ్యకుడు వైఎస్ షర్మిల ఆరోపించారు. కడప ఎన్నికల ప్రచారంలో నిర్వహించిన ఆమె పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గారు ముస్లింల కోసం చేసిన మేలుకు ముస్లింలు కూడా రాజశేఖర్ రెడ్డి గారిని నెత్తిన పెట్టుకున్నారు, గుండెల్లో పెట్టుకున్నారు. ఎప్పుడు ఓట్లు వస్తే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికే ఓట్లేశారు. ముస్లిం భాయో బహను, ఇందుకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మరొకసారి శిరస్సు వంచి చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ముస్లిం సోదరులందరికీ. కానీ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఎందుకు బానిస అయ్యారో ముస్లిం సోదరులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? గోద్రా విషయంలో ముస్లింలను ఉతికి ఆరేస్తే మణిపూర్ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీల మీద జరిగిన అన్యాయానికి, దాడులకి, ఆ హత్యలకి కనీసం నోరైనా విప్పారా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలను కాపాడుతున్న వాడు ఎలా అవుతాడు? రాజశేఖర్ రెడ్డి గారి వారసులు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి కనీసం రాజశేఖర్ రెడ్డి గారి మాటకు కూడా ఆయన విలువగా ఇవ్వకపోతే మరి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు అవుతాడో లేదో జగన్మోహన్ రెడ్డి గారు, ముస్లిం భాయో బహనో సబ్కో సోచనా చాయి. ఈ రోజు మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటానికి ఇదే ముస్లిం ప్రాంతాలకు వచ్చారు. వచ్చి ఎన్ని వాగ్దానాలు చేశాడు జగన్ అన్న గారు? జగన్మోహన్ రెడ్డి గారు చేయని వాగ్దానం ఉందా? ఇమామాలకు 15,000 జీతం ఇస్తామని చెప్పారు. ముస్లింలు ఎవరన్నా చనిపోతే ప్రమాదవశాత్తు బీమా కోసమని 5,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ముస్లిం బిడ్డల పెళ్లిళ్లైతే 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ముస్లిం బిడ్డలు ఫారెన్ వెళ్లి చదువుకోవాలంటే 5,00,000 ఇస్తామని చెప్పారు. ముస్లిం బ్యాంక్ అని చెప్పారు. ముస్లింల కోసము రిజర్వేషన్ బేసిస్ లో నామినేటెడ్ పోస్టులకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు. ఒక్కటంటే ఒక్క మాట అయినా నెరవేర్చారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల కోసం ఇచ్చిన మాటలలో? ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఆదరించే పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముస్లింల పక్షాన, మైనారిటీల పక్షాన, క్రిస్టియన్ల పక్షాన అట్టడుగునున్న ప్రతి వర్గానికి అండగా నిలిచిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ ఎంత అన్యాయం చేస్తున్నా కూడా బీజేపీ పార్టీ మైనారిటీల విషయంలో అయితేనేమి, మన రాష్ట్రం విషయంలో అయినా కూడా రాజశేఖర్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు ఎంపీలుగా పనిచేశారు, మీ అందరికీ తెలుసు. వాళ్ళ నాయకత్వంలో ప్రజలు ఎంత బాగుపడ్డారో మీకు తెలుసు. మళ్ళీ అలాంటి యుగం రావాలి అంటే నన్ను ఆశీర్వదించండి, నేను అందుబాటులో ఉంటాను. మీ ఎంపీగా మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు అవకాశం దయచేయమని ప్రతి ఒక్కరిని మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. రాజశేఖర్ రెడ్డి గారు ముస్లింల కోసం. సంగారెడ్డిలో బీఆర్ఎస్ రైతు దీక్షలో పాల్గొన్న గులాబీ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మద్దు ప్రభుత్వాన్ని నిద్ర లేపడానికి రైతు దీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరెంట్ లేదు, నీళ్లు లేవు, కేవలం కన్నీళ్లే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి 25,000 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే చనిపోయిన అన్నదాతల కుటుంబాలకు 20,00,000 ఇవ్వాలన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని హరీష్ రావు అన్నారు. బట్ అయినా 4:30 అయింది, చాలా సంతోషం. ఒకటే, నా ఎన్నిక కాదు అని అనుకోకండి దయచేసి. ఎంపీ ఎన్నిక కూడా మనకు చాలా ప్రతిష్టాత్మకం. పులివెందుల అంటే రాజశేఖర్ రెడ్డి గారికి పేరుంది, కుప్పం అంటే చంద్రబాబు నాయుడుకి పేరు. కేసీఆర్ నల్గొండ పర్యటనకు బయలుదేరితే అప్పుడు బీజేపీలోకి యాడికి వచ్చింది రైతు. అప్పుడు ఏం చేసింది? నిన్న దీక్షలు పట్టింది. మన దీక్షలు ఇయ్యాలు ఉన్నాయని కేసీఆర్ బయలుదేరిందని మనకంటే ముందు ఒక రోజు నిన్న దీక్షలు పట్టింది. మరి ఇంకో ఆడబోయింది. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, మరి మీరు సాయం చేయండి. ఈ కరువు పర్యటనకు కేంద్ర బృందాలను పిలిపియండి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎండిపోయిన పంటలకు, వడగల్ల వాన పడ్డ నష్టపోయిన పంటలకు
కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయించండి. అంటే దొందు దొందే ఇటు రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది, కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు మొండి చేయి చూపుతా ఉన్నది. బీజేపీలకు ఇంత కరువు వచ్చినా, పంటలు ఎండినా, రైతులు ఆత్మహత్య చేసుకున్నా బీజేపీలు కదలలే. కేసీఆర్ కాలు బయట పెట్టగానే, కేసీఆర్ ఉద్యమాలు ప్రారంభించగానే అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీలు కళ్ళు తెరిచి నిన్న దీక్షలంట పట్టింది. దీక్షలు చేయాల్సింది బీజేపీలు ఇక్కడ కాదు, ఢిల్లీలో పోయి చేయండి. మీ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టండి. రాష్ట్రంలో కరువు ఛాయలు వచ్చినాయి, లక్షలాది ఎకరాల్లో పంట ఎండుతా ఉన్నది. ఢిల్లీ నుంచి కేంద్ర బృందం వచ్చి ఈ రాష్ట్రంలోని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ఇలా బీజేపీ నాయకుల్ని కొడతా ఉన్నా. బీజేపీ ఇదే బీజేపీ. కేసీఆర్ హయాంలో బ్రహ్మాండంగా చెరువులు బాగా చేసి ప్రాజెక్టులు కట్టి రైతు బంధించి 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే వడ్లు కొనమని చేతులెత్తింది బీజేపీ కాదా? రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు. గత ఎన్నికల సమయంలో దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత మీడియాతో మాట్లాడారు. తన తండ్రి హత్య కేసులో 5 ఏళ్లుగా పోరాడుతున్నానని వెల్లడించారు. చదువు తెలివి స్తోమత ఉన్నా ఏమీ చేయలేక నిస్సహాయంగా మిగిలిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోరాటం తన కోసమే కాదని సామాన్యుల కోసం కూడా అని సునీత స్పష్టం చేశారు. అవినాష్ రెడ్డి అధికారంలోకి రాకూడదనేదే తన లక్ష్యమని పునరుద్ఘాటించారు. నిజాలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని, ఆపై ప్రజలే నిర్ణయిస్తారని అభిప్రాయపడ్డారు. బాగా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఇది నాకు జరిగింది. ఇట్లాంటివి చాలా మందికి జరుగుతున్నాయి, జరిగినాయి, జరగబోతాయి. ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ జరగకూడదంటే చేయించిన వాళ్ళకి శిక్ష పడితే గానీ కాదు. నాకు జస్టిస్ రావాలంటే ఈ పవర్ అన్నది హంతకులకు ఉండకుంటేనే జస్టిస్ వస్తుంది అన్న డిసిషన్కి వచ్చిన, దట్ ఈస్ మై గోల్. ఆధ్యయంగానే ఇప్పుడు ఎలక్షన్స్ ముందర బయట వచ్చేది ఎందుకంటే, బయటకు వచ్చింది ఎందుకంటే హత్య చేసిన వాళ్ళు చట్టసభల్లో ఉండకూడదు. దట్స్ వై ఐఎమ్ హియర్. రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నాను? అగైన్ నేను కంటెస్ట్ చేయట్లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. అవినాష్ రెడ్డి గారు ఓడిపోవాలి. దస్తగిరి A4 ఆయనను అప్రూవర్ చేయడం నాకు సంబంధం లేదు. దట్ ఈస్ బిట్వీన్ ది CBI, ది అక్యూస్డ్ అండ్ ద కోర్ట్. వాళ్ళకి సంబంధించింది. దస్తగిరి ఏమైతే చెప్పాడో అదే ఇన్ఫర్మేషన్ మనకి గూగుల్ టేక్అవుట్స్లో కానీ కనిపించట్లేదా? అదే ఇన్ఫర్మేషన్ మనకు IPDR డేటాలో కనిపించట్లేదా? ఒకరు చెప్తే నమ్మాల్సిన అవసరం లేదు, కానీ ఆ చెప్పిన మనిషి ఇంకో సైంటిఫిక్ ఎవిడెన్స్, ఇది ఎవరు చెప్పిండేది కాదు, సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంటే అదే దానికి మ్యాచ్ అవుతూ ఎట్లా నమ్మకుండా ఉంటారండి? నేనే నమ్మలేదు ఇది. మొదట్లో జగన్మోహన్ రెడ్డి ఉండగా అసెంబ్లీలో అవినాష్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇవ్వడం మీరు చూస్తారు. కర్నూలులో ఎట్లా 2 రోజులు CBI వాళ్ళు వేచి వేచి పోలీస్ సపోర్ట్ కోసం అడిగి ఒట్టి చేతులతో ఎన్నికొచ్చారో అరెస్ట్ చేయకుండా మనం అందరం కళ్ళతో చూసాం. ఇంతగా ప్రొటెక్షన్ ఇస్తుంటే ఎందుకు మీరు అడుగుతున్న A4 గురించి? మన ఇంకొకరు పోయి జైల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి 20 కోట్ల డబ్బులు ఇస్తాము, మీరు స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి, ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు చేపిస్తున్నారు? ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారికి MP సీట్ ఇవ్వాలని 1999లో కూడా 2004లో కూడా ఆలోచించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. 2004 ఎలక్షన్లో కూడా వివేకానంద రెడ్డి గారు వాస్ ద లాస్ట్ పర్సన్, హీ వాస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ టు బీ హూస్ నేమ్ వాస్ డిక్లేర్డ్ ఎలక్షన్స్ క్యాండిడేట్స్గా, కానీ ఆయన వద్దు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి అని చెప్పేసి ట్రై చేశారు. అది కుదరలేదు, హైకమాండ్ ఒప్పుకోలేదు. సో అన్ఫార్చునేట్లీ హీ కంటెస్టెడ్. బట్ 2009లో ఇట్ వాస్ క్లియర్ డిసిషన్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తారని చెప్పి. మా కుటుంబాన్ని నిలువులా చీల్చేస్తున్నారు, మా చిన్నాన్నకి మినిస్ట్రీ ఇచ్చి అందుకే రిజైన్ చేస్తున్నారు అని ఆయన మాటలే మీకు కనిపిస్తాయి. మీరే వెతుక్కోండి, ఓల్డ్ రికార్డ్స్ ఉంటాయి కదా మన మీ దగ్గర, చూడండి. పొలిటికల్ పార్టీని, ప్రతి బ్యూరోక్రాట్ని అప్రోచ్ అవ్వడానికి అయ్యాను, అవుతున్నాను, ఇంకా ప్రొసెస్ట్ చేస్తాను, ఇంకా ఎవరినైనా కలవాల్సింది ఉంటే కలుస్తాను. నాకు పార్టీలకు సంబంధం లేదు. అది ఏ పార్టీ ఆ పార్టీ, నాకెందుకు పార్టీస్? నాకు కావాల్సింది జస్టిస్. బీజేపీ అయి ఉండండి, CPM ఉండండి, కాంగ్రెస్ ఉండండి, TDP ఉండండి, YSRCP ఉండండి, మీరు న్యాయం కరెక్ట్గా డెలివర్ చేస్తారు అన్న నమ్మకం నాకుంటే నేను ఎందుకు మాట్లాడకూడదు? నాకేమీ పదవులు అవసరం లేదు. నాకు కావాల్సిందంతా ఎవరు వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేయాలి. నాకేమి ఫేవర్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 20 సంవత్సరాల క్రితము నేను ఒక డిసిషన్ చేసుకున్నాను, నాలో నాకు ఈ పాలిటిక్స్కు సంబంధం ఉండకూడదు అని.
ఎట్లయితే వివేకానంద రెడ్డి గారికి వెన్నుపోటు పొడి చేస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆయన పోయి మళ్ళీ వాళ్ళని కొట్టలేదు, ఆయన ఇంకా ఎక్కువ ప్రయత్నిస్తున్నాడు సపోర్ట్ చేయడానికి పార్టీకి, ఆయన సామర్థ్యం చెప్పడానికి. ఇక్కడ కూడా మై గోల్ ఇస్ నాట్ రివెంజ్, రివెంజ్ అయితే నేను పోయి నరికేదాన్ని, మై గోల్ ఇస్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్స్. ఈ పరిస్థితి ఇంకొకరికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇంకొకరికి వస్తే వాళ్ళు పోరాడేదానికి వాళ్ళకి ధైర్యం ఎట్లా ఇవ్వాలి, అది నా గోల్. చాలా చాలా డిఫరెన్స్ ఉందండి, ఇది రివెంజ్ కాదు. వివేక హంతకుడు ఎంపీ అవినాష్ రెడ్డి అంటూ వైఎస్ షర్మిల చేస్తున్న తీవ్ర వ్యాఖ్యల పట్ల ఎంపీ అవినాష్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. ఆమె మాట్లాడుతున్న మాటలు వినడానికి భయంకరంగా ఉన్నాయని అన్నారు. ఆ మాటలను ఆమె విఘ్నతకే వదిలేస్తున్నానని తెలిపారు. మసి పూస్తారు, బురద చల్లుతారు, వాళ్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు, వాళ్ల విచక్షణకే వదిలేస్తున్నా, దీని గురించి ఎక్కువగా చర్చించాల్సిన అవసరం లేదు కదా అని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంత మాట్లాడుకోవాలంటే అంత మాట్లాడుకోండి, నాకెలాంటి అభ్యంతరం లేదు, కానీ మనిషిగా పుట్టాక కొంచెమైనా విఘ్నత విచక్షణ ఉండాలి, కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలంటూ హితవు పలికారు. ఎలా ఉంటుందంటే వినడానికి ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది, కానీ వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం, ఆ మాట వాడే వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే మొహానికి మసి పూస్తారు, లేకుంటే మీద పొడి వేస్తారు, నువ్వు కరుక్కో అంటారు, నువ్వు తుడుచుకో అంటారు, నువ్వు తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. నీ విజ్ఞతకే వదిలేస్తున్నా, మాట్లాడే వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా. ఎక్కువ దీని గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు, మాట్లాడే వాళ్ళు ఎంత కావాలంటే అంత మాట్లాడుకోండి, నాకే అభ్యంతరం లేదు. కానీ మనిషిని నాకు కొంచెం విజ్ఞత విచక్షణ అనేది కొంచెమైనా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. మనిషి అన్నాక మనిషి పుట్టుకే అయితే కదా తప్పకుండా కొంచెమైనా విజ్ఞత విచక్షణ ఉండాలా, కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉండాలా, ఏదేమైనా మీ విజ్ఞతగా నేను వదిలేస్తా ఉన్నా అని చెప్పి. ఇది వినడానికి ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది, కానీ వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. గతంలో వర్షాలకు రైతులు నష్టపోతే కేసీఆర్ ఎందుకు పొలం బాట పట్టలేదని బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలోనే రైతులకు సంఖ్యల్లో వేశారన్న ఆయన, అధికారం లేకపోతే కేసీఆర్ కుటుంబం బతకలేకపోతోందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలో పంట నష్టపోయిన రైతులకు 10,000 ఇస్తానన్న కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎండిపోయిన పంటలను సందర్శించే కార్యక్రమం చేయడం చాలా సంతోషం, దాన్ని వ్యతిరేకిస్తాం, ఎవరు వ్యతిరేకించరు కూడా. ఇప్పటికైనా బుద్ధి వచ్చింది, ఇప్పటికైనా ఎండిపోయిన పంటలు గుర్తొచ్చినాయి, ఇప్పటికైనా ఆయన ప్రభుత్వ హయాంలో కూడా ఇబ్బంది పడ్డ రైతులు గుర్తొచ్చారు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పర్యటనలు ఎందుకు చేయలేదో స్పష్టం చేయాలి. అంటే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పర్యటనలు ఎందుకు చేయలే? నీ 10 ఏళ్ల కాలంలో 11,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, దానికి కారకులు ఎవరు? ఆ రోజు ఏ ఒక్క రైతు కుటుంబానన్నా నువ్వు పరామర్శించినవా? ఏ ఒక్క రైతు కుటుంబానన్నా నువ్వు ఆదుకున్నావా? ఈ 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్క నష్టపోయిన రైతు కుటుంబానికి నువ్వు పైసలు ఇచ్చినావా? నా 50 ఇచ్చినావా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక తీరు, నువ్వు ముఖ్యమంత్రి లేనప్పుడు ఒక తీరు. అధికారం లేకుంటే విలువలు పడుకుంటుంది కేసీఆర్ కుటుంబం, భరించలేకపోతున్నారు, బతకలేకపోతున్నారు కుటుంబం. ఇవాళ కరీంనగర్కి వచ్చిండు, సంతోషం. ముగ్దుంపుకి పోయినావు, చాలా సంతోషం. కానీ ముగ్దుంపూర్ పక్కకే బౌద్ధుగాని పెట్టుకున్నది, చెల్లబుతుకున్నది, చావనపల్లి ఉన్నది, ఆ ప్రాంత అనేక గ్రామాలు ఉన్నాయి, ఈ గ్రామానికి అనేక గ్రామాలు ఉన్నాయి, ఇటు వీణవంక ఉన్నది, హుజాబాద్ ప్రాంతాలు ఉన్నాయి, జమ్మికున్న చాలా మండలాలు కూడా రైతులు నష్టపోయారు. అటు ఎందుకు పోలే? అటు పోకపోవడం కారణం ఏంది? సరే బిజీనే అవ్వచ్చు, కనీసం ఆడ పంటలు నష్టపోయిన విషయాన్ని ఎందుకు నువ్వు గుర్తించలేకపోయినావు? పోయినసారి ఇదే నెలలో వడగళ్ల వానల వల్ల ఇదే చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి నువ్వు వచ్చినావా లేదా? హెలికాప్టర్ వేసుకొని వచ్చి చిట్కలు వేసుకుంటా నేను హైదరాబాద్ పోయేసరికి 10,000 రూపాయలు మీ అకౌంట్లో ఎకరానికి వేస్తా అన్నావు, ఎందుకే లేదు, నేను ఎందుకు స్పష్టం చేయలే? సిరిసిలలో నీ కొడుకు ప్రాతినిధ్యం వహించినటువంటి సిరిసిలలో వడ్ల కుప్పల మీద రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, గుండెపల్లి చచ్చిపోయారు, వడ్లను మొత్తం దగ్గర చేసుకున్నారు, పంట నష్టపోయింది ఆడ, వాటి గురించి ఇలా 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తాను, ఎందుకు వెళ్ళకపోయినావు? నీ ప్రభుత్వ హయాంలోనే రైతులకు బేడి లేచింది వాస్తవం కాదా? వరేస్తే ఊరు అన్నది వాస్తవం కాదా? నీ ఫామ్ హౌస్లో సన్నబొడ్డు దొడ్డోడ్డు వండిస్తావు, రైతులు మాత్రం సన్నబొడ్డు వండించాలంటావు, సన్నబొడ్డు వండించిన రైతులను బర్బాదు చేసింది వాస్తవం కదా? ఫసల్ బీమా కాదంటవి, మరి సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకొస్తాను, ఎందుకు తీసుకురాలే నువ్వు? కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తే చేయనీయవా? నువ్వు చేయవా? 100,000 రూపాయలు రుణమాఫీ ఇస్తావు, ఎందుకు చేయలేకపోయినావు? నీ ప్రభుత్వ హయాంలో రైతులను డిఫాల్టర్గా మార్చడానికి ఘనత నీది, సేమ్ అదే పందాను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నది. నీళ్ళు ఇచ్చినాము నీళ్ళిస్తామంటే వాళ్ళ ఇదే కేసీఆర్ గారు హయాంలో అంతకుముందు
18 లక్షల బోర్ బావులు ఉండే, 18 లక్షల బోర్ బావులు ఉంటే ఇలా కేసీఆర్ ప్రభుత్వంలో ఆ బోర్ బావుల సంఖ్య ఎంత అంటే 28 లక్షల బోర్ బావులు. నీ ప్రభుత్వం ఇచ్చిన నివేదికనే చాలా ప్రాంతాల్లో పైసల కోసం చెక్ డ్యాంలు నిర్మించారు, బిల్లులు కొట్టిరు, పొట్టుకొట్టి బిల్లులు చంపారు, కొట్టుకపోయాయి. క్వాలిటీ లేకుండా కదా మొత్తం కొట్టుకపోయినాయి. ఇప్పుడు పిల్లలు లేనాయి, గోడలు లేనాయి. ఇప్పటికీ అన్ని పార్టీ నాయకులే, కంట్రాక్టర్ సబ్ కంట్రాక్టర్లే, కంట్రాక్టర్ల అవతారం ఇచ్చిందే మీ పార్టీ నాయకులు. కాబట్టి రాష్ట్ర కేసీఆర్ వల్ల రాజమండ్రిలో ప్రజలు ఆశించిన అభివృద్ది జరగలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధీశ్వరు ఆరోపించారు. రాజమండ్రిలో బీజేపీ పార్లమెంటరీ కార్యాలయాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇళ్ల స్థలాల పేరుతో వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు 100 కోట్లు దోచేశారని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో ప్రజలందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో రాజమండ్రి నియోజకవర్గం పార్లమెంట్ నియోజక వర్గంతో సైతం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా మార్పు ఆకాంక్షిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాల కాలం చూసినట్లయితే ఇక్కడ ఎంపీ అభ్యర్థిని ఎన్నుకున్నప్పటికీ ఏవైతే ఇక్కడ ప్రజలు ఆకాంక్షించారో, ఏ మేరకు ఇక్కడ అభివృద్ధి జరగాలని, ఏ మేరకు ఇక్కడ ప్రజలకి నిజమైనటువంటి సంక్షేమం అందజేయాలి అని చెప్పి ప్రజలు ఆకాంక్షించారో ఆ మేరకు ఇక్కడ అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా నిజమైనటువంటి సంక్షేమం ప్రజలకి చేరవేయడం కావచ్చు. జరగలేదు అనేటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనసుల్లో గట్టిగా ఉన్నటువంటి మాట. ఎందుకంటున్నామంటే ఇళ్ల నిర్మాణం చూసినట్లయితే జగనన్న కాలనీలు అన్నారు, తక్కువ ధరకి భూసేకరణ చేయటం, ఎక్కువ ధర అక్కడ గవర్నమెంట్కి చూపించి డబ్బు తీసుకోవడం, చదును చేస్తున్నాం అని చెప్పి 300-400 కోట్లు వారికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చి దానిలో అవినీతి చేయడం, మడ అడవులు కావచ్చు లేకపోతే చిత్తడి భూములు ఏవైతే ఉన్నాయో అక్కడ జగనన్న కాలనీ నిర్మాణం చేయడం అని చెప్పి చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేసే దిశగా ఉన్నది. కానీ నిజంగా సంక్షేమం అందించాలి అనేటువంటి భావన అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి లేదు అనేటువంటి భావన రాజమండ్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల మనసుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కూటమికి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీలకు నిలబడినటువంటి అభ్యర్థులు కావచ్చు, 7 అభ్యర్థులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారిని సైతం ఖచ్చితంగా గెలిపించుకోవాలి అనేటువంటి కృత సంకల్పంతో ప్రజలు ఇవాళ ముందుకు వచ్చి ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. ఇంతకు ముందున్నటువంటి ప్రజాప్రతినిధులు అలివిగాని వాగ్దానాలు ఏవైతే చేశారు అంటే కాకినాడ రాజమండ్రిని మేము ట్విన్ సిటీ చేసేస్తామని, లేకపోతే ఏదో పాశ్చాత్య దేశాల్లాగా మేము డెవలప్ చేసేస్తామని చెప్పినటువంటి వారు కనీసం ఇక్కడ పర్యాటక రంగాన్ని కూడా సరిగ్గా ఇక్కడ అభివృద్ధి చేయలేకపోయారు. కానీ అలివిగాని వాగ్దానాలు చేసే దిశగా కాకుండా ఖచ్చితంగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నాను. ఇక్కడ ప్రజల ఇబ్బందులు ఏవైతే ఎదుర్కొంటున్నారో వాటి పరిష్కారానికి నేను కృతనిశ్చయంతో నేను పనిచేస్తాను. అందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరించే దిశగా నేను అడుగులు వేస్తాను అని చెప్పి మాత్రమే మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి విషయం. మరి ఆ అయోధ్యారాముని అనుగ్రహంతో మా తండ్రి గారు మీ అన్నగారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదం. నెల్లూరు జిల్లా కవలలో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభ. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించిన సీఎం జగన్, చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే పథకం ఒకటి లేదని ఎద్దేవా, అబద్దాలు మోసం కుట్రలు కలిపితే చంద్రబాబు అని వ్యాఖ్యలు. పల్నాడు జిల్లా క్రోసూరులో ప్రజాగలం బహిరంగ సభ. పాల్గొన్న చంద్రబాబు, కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని, అందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని వెల్లడి. కరెంట్ లేదు, నీళ్లు లేవు, కేవలం కన్నీళ్లే మిగిలాయన్న మాజీ మంత్రి హరీష్ రావు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 ఇవ్వాలని డిమాండ్. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ 44 ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి, రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఏ ముఖం పెట్టుకుని రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారంటూ కిషన్ రెడ్డి ధ్వజం.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.